సాంగ్ లాంచ్ చేయడానికి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. యూజువల్ గా పిల్లికల్ల వాళ్ళ నమ్మద్దు అంటారు కానీ ఇన్ని మాత్రం నమ్మచ్చండి. పాప మళ్ళీ ఏడిపిస్తూ ఉంటాం కానీ అందరము. సచ్ అ స్వీట్ గాయ్. సో నవదీప్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? గురుజీ ప్లీజ్. నవదీప్ గారు, ఎస్, బిఫోర్ లాంచ్ ద సాంగ్, అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ నెక్స్ట్ ఏంటి అండ్ మీ జర్నీ గురించి ఈ సినిమాతో. అది యాక్చువల్గా చాలా షార్ట్ జర్నీ ఈ సినిమాతో. ఇట్స్ మోర్ లైక్ అంటే కథ ఒకలాగా వెళ్తున్నప్పుడు సడన్గా ఒక క్యారెక్టర్ వచ్చి కొంత అలా మార్చి మళ్ళీ వెళ్ళిపోతుంది కదా, అలాగా మోర్ ఆఫ్ స్టోరీలో అంటే ఒక రోల్ లాంటిది, ఒక అంటే చిన్న కామా వస్తుంది కదా కథలో, ఆ కామా అన్నమాట. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అంటే ఇప్పుడు కునాల్ గారు పిలిచి అంటే వెన్ ఐ గాట్ ద రోల్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. కానీ దాంతో ఇంకొక అంటే నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు కదా, ఆ నెక్స్ట్ ఏంటికి కూడా ఇది కారణమైంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో రిలీజ్ అయిన అంటే ట్రైలర్ అండ్ సాంగ్స్ చూసినప్పటి నుంచి నాకు అంటే ఈ రోజుల్లో మనం సినిమా రిలీజ్ అయ్యేదాకా అంటే రిజల్ట్ గురించి వెయిట్ చేయాలి, కానీ సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేది అంత వెయిట్ చేయవసరం. ఇప్పుడు రిలీజ్ ఇట్లా ఇలా పెట్టంగానే కింద కమెంట్స్ వచ్చేస్తాయి మొత్తం. సో ఇట్స్ బీన్ పాజిటివ్ అండ్ సాంగ్స్ బాగా లియాన్ ఇస్ డన్ అ గుడ్ జాబ్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎవ్రీథింగ్స్ పాజిటివ్. సో మా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాడు ఏంటి ఏంటి ఏమనుకుంటున్నాను మన ఊర్లో సినిమా గురించి అని. సో ఇట్స్ ఆల్ ఇట్స్ ఓవరాల్గా చాలా పాజిటివ్ ఉంది అండ్ December 7th. సో వీర్ ఆల్ ఎక్సైటెడ్ అండి. థ్యాంక్ యూ. సో మూవీస్ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నేను ఏం అడుగుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాలేదా? మిమ్మల్ని అందరూ అడిగే క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అదే ఏంటి అని నెక్స్ట్. ఇదిగో ఇలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదే అంటే సోలోగానే లైఫ్ అనేది ఒక బస్సు లాంటిదండి. లైఫ్ అనేది బస్సు లాంటిదండి, అది ఎక్కాక ఇంకా అది వెళ్తా ఉంటది అంతే. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోయి మళ్ళీ ఎక్కేస్తా ఉండాలి. అంటే ఇలా ఉంటే ఎక్కడ కావాలంటే అక్కడ దిగి అక్కడ ఎక్కేసేయచ్చు. అంటే ఇంకెప్పుడు ఇంతేనా అని అడుగుతున్నాను. బాగుంది కదా, అంతేనా? చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా బాగుంది. ఈ బస్సు చాలా దూరం వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు. ప్రేక్షకులు కూడా కోరుకుంటే ఇలాగే ముందుకెళ్తా. థ్యాంక్ యూ. చెప్పండి. ఆన్సర్ రాలేదు. చాలా మంది మీ పెళ్ళి ఎప్పుడని వెయిటింగ్ డైరెక్ట్ అడిగేసా. ఇంకా ఎవరో వాళ్ళందరూ ఒకసారి నాకు అని ఇక్కడ ఎంత మంది అనుకుంటున్నారు? ఎవరు అనుకోట్లేదు. అదిగో అక్కడ చేతులు చూడండి. ఎవరు అనుకోట్లేదు. లేపండి చేతులు. నవదీప్ పెళ్ళి ఎప్పుడు అని అందరూ ఎవరు అనుకుంటారు? అందరు అబ్బాయిలు అనుకుంటున్నారు. అబ్బాయిలు అనుకుంటే జరగదు కదా పెళ్ళి, అమ్మాయిలు కదా అనుకోవాలి. అబ్బాయిలు అందరూ మేము మేము ఏంటి, మీరు చేసుకోండి నేను చేసు అంతే కదా. నిజంగా ఎప్పుడండి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? తెలీదండి. ఓకే, పోనీ ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పండి. పోనీ నెక్స్ట్ ఏంటి ఆడియో లాంచ్ లో మనం చెప్దాం. అదే తెలియట్లేదండి. సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి సార్ ప్లీజ్. సెకండ్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ.